హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళ లోకానికి స్వాగతం. ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు గ్రామంలోని జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ యొక్క దేవాలయం ఇది. ఈ గుడి యొక్క నిర్మాణము, కలరింగ్ అంతా కూడా తమిళనాడు వాళ్ళు వేసినది. అయితే తమిళనాడు వర్కర్స్ చాలా డిజైన్స్ అయితే చాలా బాగా వేస్తుంటారు. వాటి నుంచి మనం కొంచెం వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మాత్రం మీతో పంచుకుంటున్నాను. ఇంతకంటే తెలంగాణ ఆర్టిస్టులు చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అవతల వాళ్ళది మనది కంపేర్ చేసుకుంటే కొంచెం వర్క్ అనేది మనకు ఎంత తేడా ఉంటుందో గమనించవచ్చు. చాలా ఇయర్స్ అంది చూస్తున్నాను ఈ తమిళనాడు వర్కర్స్ అంతా కూడా ఈ డిజైన్స్ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా వాళ్ళు ఇదే రకమైనటువంటి డిజైన్స్ వేయడం, ఇలాంటి కలరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది, అదే చూస్తున్నాము. కానీ మన తెలంగాణలో రకరకాలటువంటి ఆ మోడల్స్లో ఆ గోపురాలు ఒక రకంగా, సలారం ఒక రకంగా, విగ్రహాలు ఒక రకంగా, చాలా రకరకాలుగా మన తెలంగాణ వాళ్ళు చాలా అద్భుతంగా వేస్తుంటారు. ఇందులో ఒకటైతే బాగా గమనించాను, ఈ తమిళనాడు వాళ్ళు ఈ కలరింగ్ చేసేటప్పుడు ఇదంతా కూడా మీ పై భాగం అంతా, ఇది గోపురం, సలారం, ఆ పిల్లర్స్ అంతా కూడా డిజైన్ చేస్తుంటారు, కానీ ఇక్కడ వాల్ పెయింటింగ్ మాత్రం వేయరు. దాదాపుగా వీళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటూ వచ్చారో అక్కడక్కడ ఈ పెయింటింగ్ అనేది లేకుండా అయిపోతుంది, ఫిగర్ వర్క్ అనేది లేకుండా అయిపోతుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎల్లమ్మ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు అంటేనే అప్పట్లో నకాశీ కళకు ఎంతో విలువ ఉండేది. ఆ చిత్రాలకు కానీ ఆ రంగురంగుల బొమ్మలు, పండుగ వాతావరణానికి సంబంధించినటువంటి బొమ్మలు, బోనాలు, సప్పుడు శివసత్తులు ఇలాంటి బొమ్మలతో ఎల్లమ్మ గుడి అంటే ఇది, ఎల్లమ్మ గుడి అంటే ఇట్లుండాలి, ఇంత నకాశీ చిత్రాలు, ఇంత అద్భుతమైన ఈ చిత్రపటాల ద్వారా ఎల్లమ్మ గుడి అని గుర్తించగలిగేవారు అప్పుడు, ఇప్పుడు ఈ రకంగా పెయింటింగ్ ఉండడం వల్ల వాస్తవానికి అది ఎల్లమ్మ గుడి లేకుంటే రామాలయమా, ఇంకే ఆలయమో మనం దూరంకి వెళ్ళి గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంది. గతంలో ఇదే స్థలంలో పాత ఎల్లమ్మ గుడి ఉండేది. ఆ ఎల్లమ్మ గుడికి చుట్టూరుగా మంచి క్యాలెండర్ బొమ్మలు, అద్భుతమైనటువంటి చిత్రపటాలు, చరిత్ర బొమ్మలు ఇలా ఉండేవి. ఇప్పుడు ఈ గుడి కట్టారు కొత్తగా, నూతనంగా చాలా అద్భుతంగా కట్టారు, చాలా పెద్దగా కట్టారు, చాలా బాగుంది. కానీ అలాంటి బొమ్మలు, ఏవైతే క్యాలెండర్స్ బొమ్మలు ఇక్కడ చూడలేకపోతున్నాం. ఇక్కడ అమ్మవారి యొక్క చరిత్ర బొమ్మలు మనకు ఇక్కడ చూడలేని పరిస్థితి. ఇక్కడికైతే చాలామంది భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు. ప్రధానంగా వేములవాడ నుంచి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ బోనం కూడా చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వంటలు చేసుకొని తిని వెళ్తుంటారు. ఇక్కడ మనం చూస్తుంది పుట్ట ఎల్లమ్మ. పుట్ట ఎల్లమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఉప విగ్రహం. ఇక్కడే అమ్మవారికి కోడి, మేక లాంటివి ఇక్కడ బలిస్తారు. విగ్రహం అయితే చాలా చక్కగా, అందంగా, చాలా అద్భుతంగా చేశారు శిల్పి. చక్కటి ప్రకృతిలో మంచి లొకేషన్లో ఈ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఎలాంటి శబ్ద కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ ఇక్కడ లేని కారణంగా చాలా భక్తులు కూడా చాలాసేపు ఇక్కడ వేచి ఉండి ఈ వాతావరణాన్ని మంచిగా ఆస్వాదిస్తారు. ఈ విగ్రహం కాటమరాజు. కాటమరాజు యొక్క విగ్రహం ఖచ్చితంగా ఎల్లమ్మ గుళ్ళకు నిర్మిస్తారు ఇలాగనే. ఇక్కడ మరో విగ్రహం గుడికి ఎదురుగా పోతరాజు విగ్రహం, ఇది కూడా ఖచ్చితంగా గుడికి ఎదురుగా ప్రతి ఒక్క ఆలయానికి ఈ విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. గౌడ సోదరులు ఇక్కడే కళ్ళు మండువ ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడే వాళ్ళు కళ్ళు అమ్ముతారు.
ఇది వచ్చేసి మండపం. ఈ మండపం లోపల ఇది ప్రధాన గర్భగుడి. చక్కటి శిల్పాలతో ఎంత బాగుందో చూడండి. సింహాల పైన జయ విజయాలు, ఆ సింహం కింద నాగుపాము, చాలా గంభీరంగా ద్వారపాలకులు ఎంత బాగున్నారో చూడండి. గర్భగుడికి ఏవైతే ఆ పట్టీలు ఉన్నాయో ఆ పట్టీలకు చాలా బ్రహ్మాండంగా ఈ కలరింగ్ చేశారు. మంచి డిజైన్లతో ఈ పట్టీల పైన, ఆ చిన్న చిన్న పిల్లర్ల పైన మంచి డిజైన్ అయితే వేశారు. ఈ బేస్ పైన కూడా చాలా చక్కగా డిజైన్స్ అయితే వేశారు. ఇక్కడ చూడండి, సింహనోట్లో పాదం ఉంది, ద్వారపాలకురాలిది. ఈ గ్రీన్ పట్టీ పైన లైట్ ఎల్లోతోని డిజైన్స్ కవర్ చేశారు. తర్వాత వయలెట్ పట్టీ పైన కూడా డిజైన్తో కవర్ చేశారు. ఇక్కడ సీలింగ్ ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద సైజులో చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇంకా ఎంబోజింగ్ ఎంత బాగుందో. పాము కూడా ఆ ఫ్లవరు చుట్టూ తిరిగి ఉన్నట్లుగా చాలా బాగుంది. ఇది కలరింగ్ చేసింది ఫ్లవరు. మొత్తం 3 ఫ్లవర్లు చాలా పెద్ద సైజులో బ్రహ్మాండంగా వేశారు. ఇక గుడి లోపల అమ్మవారిని దర్శించుకుందాం. గుడి లోపల ప్రధాన విగ్రహం రేణుకా ఎల్లమ్మ, పక్కనే జమదగ్ని మహాముని, అమ్మవారి ముందు ఉత్సవ విగ్రహం, పక్కన భక్తులు, అమ్మవారి పక్కన ఇలగౌరు, మహాగణపతి, పరశురాముడు, చంద్రాలదేవి, చిట్కెల నాథుడు, డుక్కల నాథుడు, జంపన్న, కంటలేశుడు. సీలింగ్ అంతా కూడా చాలా రమణీయంగా చక్కగా పెయింటింగ్ వేశారు. ఇది ఆలయానికి ముందు భాగం. సలారం చూడండి ఎంత బాగుందో. సలారంలో సకల దేవతలు కొలువైనట్లుగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సిరిసిల్లలో గల ఈ అందమైన దేవాలయాన్ని మీరు దర్శించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేష్ వారు.